వారి గౌరవార్థం రైతు దినోత్సవంగా ఈ రోజుని జరుపుకుంటా ఉన్నాం. ఇటు రైతులకి, ప్రజలందరికీ, యావత్ మంది ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు జోహార్లు అర్పిస్తూ వారి చూపిన బాటలో ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మన వంతు సహకారం కూడా మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మనందరం కూడా కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్ళాలి. మనము గతంలో 81.5 వేల మెజార్టీతోటి మన గిద్దలూరు నియోజకవర్గం నుండి వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఏ అభ్యర్థికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీర్వదించి పంపించినా కూడా మనందరం కూడా కలిసికట్టుగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నింది అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ సందర్భంగా మైక్ ఇచ్చినారు కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్న నేను కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ రుగ్మతలు తగ్గించుకోవాలి. మనం ఎవరు ఏం తప్పులు చేసినా ఏం పొరపాట్లు చేసినా అది పార్టీకి నష్టం కలుగుతుంది కాబట్టి అది మంచి సాంప్రదాయం కాదు. ఎవరెవరి హోదాలలో నేను శాసనసభ్యుడిగా కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మనం ఆ పదవులు పొందినాం. ప్రజలకు బాధ్యులు మనం, అలాగే మన పార్టీకి అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నింది. అంతేగాని మనం ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ముందుకు పోతే అది పార్టీకి నష్టము అని చెప్పేసి గ్రహించాలి. అలాగే ఎవరైనా మాయట్టేటోళ్ళు బుద్ధి బాగా లేకపోతే మార్చుకోగలుగుతాం, కానీ కులం కావాలంటే యాంటీని తెచ్చుకుంటాం. మేమేమైనా తప్పుడు పనులు చేస్తుంటే మా బుద్ధి బాగలేకపోతే బుద్ధిని సవరించుకొని ప్రజలకు ఏం చేయాలి, ప్రభుత్వానికి ఎట్లా అండగా ఉండాలి, లేదా పార్టీకి అండగా ఉండాలనేది చేయగలుగుతాం. కానీ కులం కావాలంటే పుట్టుకతో వచ్చేది యాడి నుంచి వస్తుంది? బుద్ధిని చూడండి. ఎవరైనా కులాన్ని చూస్తే కష్టం. అన్ని కులాలు కావాలా రాజకీయాల్లో? ఏ ఒక్క కులంతో పని కాదు. దయచేసి పార్టీకి నష్టం కలిగించకుండా అందరూ కూడా పార్టీని గెలిపించుకునేదానికి మన శక్తి వంచన లేకుండా చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్ గారు, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, అమర్ రహే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అమర్ రహే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అల్లురాయ గారు, డాక్టర్ అల్లురాయ, వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించి కంభం పట్టణ